నమస్కారం అండి, నా పేరు అచ్యుత్ రెడ్డి. నేను ఎలక్ట్రిక్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ని. 2015లో నేను థర్డ్ ఇయర్ బీటెక్లో ఉన్నప్పుడు ఈ వ్యవసాయ రంగం వైపు రావడం జరిగింది. మొదట్లో నేను 500 కోళ్ళతో ఈ ఫ్రీ రేంజ్ ఫామ్ని అనేది మొదలుపెట్టడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు సుమారు 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో మేము 3 బ్రాండ్లు నెలకొడడం జరిగింది. ఒక కంపెనీ షూర్గర్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కూడా నెలకొడడం జరిగింది. అలాగే చాలా వరకు కస్టమర్లు అలాగే ప్రముఖుల్లో నాకు మంచి గుర్తింపు రావడం జరిగింది. ఒక మంచి రైతుగా, యువ రైతుగా రావడం జరిగింది. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే నాణ్యతతో కూడుకున్న వ్యవసాయ ఉత్పత్తులను మేము ప్రొడ్యూస్ చేసి అది కూడా నేరుగా డెలివరీ పెట్టుకొని ఇవ్వడం వల్ల, ఈ ఉన్నతనంగా నేను చేసిన పద్ధతి వల్ల మంచి గుర్తింపు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర 3 బ్రాండ్లు ఉన్నాయండి. న్యూట్రిఫెష్ ఎక్స్ అని గుడ్ల కోసము, ఎపిక్యూర్ మీట్స్ అని మాంసం కోసం, కిసాన్ శక్తి ప్రోడక్ట్స్ అని పాలు తదితర అన్ని నిత్యావసర సరుకులకు మేము ఈ బ్రాండ్స్ని పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్క బ్రాండ్ కూడా సొంతంగా నేరుగా మా ఫామ్ నుంచి మీ ఇంటికి డెలివరీ ఇచ్చేటట్టే మేము ఆ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాము. చాలామంది కస్టమర్స్ మా దగ్గర తీసుకుంటున్నారు. ప్రముఖులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, అందరూ ఆదరిస్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఫ్రీ రేంజ్ ఫామ్లో ఉన్నామన్నమాట. సో ఇది మన మొదటి ఫామ్ ఇక్కడ న్యూట్రిఫెష్ ఎక్స్. అది ఇది కంప్లీట్గా ఫ్రీ రేంజ్ అండ్ ఆర్గానిక్ ఫామ్ అన్నమాట. మనం ఇక్కడ చాలా రకాల కోళ్ళని ఇప్పటివరకు పెంచి ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నవి అయితే ఇండుప్రో జాతి చెందినవి, అట్లాగే BV38 జాతి చెందిన 2 కోళ్ళని మనం ఇక్కడ ఎగ్లేయర్స్గా వాడుతున్నాము. ఈ ఫ్రీ రేంజ్ ఫామ్ అండ్ ఆర్గానిక్ ఫామ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఉదయాన్నే తెల్లవారుజామున కోళ్ళని బయటకు స్వేచ్ఛగా వదిలేసి సాయంత్రం కాలం మళ్ళీ లోపలికి వెళ్తాయి. ఆ లోపు వాటికి కావాల్సిన ఆహారాన్ని అవి అన్వేషించుకొని తినడం, అలాగే వాటికి కావాల్సిన అన్ని గ్రీన్ ఫాడర్ని, వెజిటేరియన్ ఫీడ్ని మనము ఉత్పత్తి చేసి వేస్తామన్నమాట. అంటే అజోలా కానీ, హైడ్రోఫోనిక్స్లో వీటు, మేజ్ లేదా బార్లే ఇలాంటి గ్రాస్లు పెంచి, అలాగే మనం మునగ, వేప, లూసెను, ఫ్లేక్సీడ్స్ గ్రాస్, ఒమేగా 3 కోసము ఇలా చాలా రకాలుగా వేస్తూ ఉంటాం అన్నమాట. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మనము ఇప్పుడు చూస్తున్నాం వెనకాల అవి అజోలా ఇంకా హైడ్రోఫోనిక్స్లో మీట్ గ్రాస్, వీట్ గ్రాస్ని అవి కన్జ్యూమ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కోళ్లకు స్వేచ్ఛ వాతావరణంలో ఉండి వాటికి స్ట్రెస్ లెస్గా ఉంటుంది. అలాగే కోళ్ళు పెంచే విధానమే ఇది. అంటే కోళ్ళు అనేటివి మనం ఊర్లో చూస్తుంటాం కదా, అలా ఎలా పెరగాలో ఇక్కడ అవే పెరుగుతూ ఉంటాయి. అయితే చాలామందికి ఒక అపోహ ఉంది, అంటే ఇవి BV38 కోళ్ళు, ఇవి నాటుకోడి గుడ్లు కాదు, ఇది కాదు, అది కానీ ఉంటుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కోళ్ళు ఏవైతే ఆహారాన్ని తింటాయో ఆ ఆహారాన్నే గుడ్లా కన్వర్ట్ చేస్తాయి. అంటే మనం ఎంత న్యాచురల్గా ఫీడ్ ఇచ్చి వాటి స్ట్రెస్లెస్గా ఇస్తే ఆ పెట్టే గుడ్లు కూడా న్యూట్రిషస్తోని మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఇలా మేము ఉత్పత్తి చేయడమే కాకుండా వీటిని న్యూట్రిఫెష్ ఎక్స్ బ్రాండ్ కింద మేము ఆన్లైన్లో ఈ ఎక్స్ని అమ్మడం జరుగుతుంది. మాదే లాజిస్టిక్స్ పెట్టుకొని ఫ్రీ హోమ్ డెలివరీ, అంటే మీరు మా దగ్గర గుడ్లు ఆర్డర్ చేసినట్టయితే, న్యూట్రిఫెష్ ఎక్స్ బ్రాండ్ మీద గుడ్లు ఆర్డర్ చేసినట్టయితే నేరుగా హైదరాబాద్లో అందరికీ డెలివరీ ఇస్తున్నాము. సో ప్రస్తుతం మేము అన్ని దాదాపు రాష్ట్రంలో అన్ని టౌన్స్కి కానీ ఎక్కడికి కానీ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ద్వారా లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ ద్వారా గుడ్లను డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫ్రీ రేంజ్ ఫామ్ను తీసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం రినోవేషన్ జరుగుతుందండి ఇది. సో 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి మళ్ళీ దీన్ని ఫేస్ లిఫ్ట్ చేసి ఎలా అయితే ప్రతి ఒక్కటి అప్డేట్ చేసి కోళ్లకు అత్యంత మంచి సౌకర్యాన్ని మనము కలిగించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సో ఒక 2-3 నెలల్లో ఇది ఇండియాస్ నంబర్ 1 ఫ్రీ రేంజ్ ఫామ్ అవుతుంది అన్న దాంట్లో సందేహం లేదు. ఎందుకోసమంటే చాలా రీసెర్చ్ తర్వాత, చాలా ఫామ్స్ విజిట్ చేసిన తర్వాత, అంటే మన ఇండియాలో అలాగే బయట దేశాలు కూడా చూసిన తర్వాత అవే హందులతో అలాగే వాటికి కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని మేము కల్పించడానికి ఈ న్యూట్రిఫెష్ ఫామ్స్ని మేము ఇప్పుడు అభివృద్ధి చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే మేము జస్ట్ కస్టమర్కే కాకుండా చాలామంది ఫామ్స్ పెట్టే వాళ్ళకి కూడా మేము కోళ్ళు సప్లై ఇస్తామండి. అలాగే బల్క్లో గుడ్లు కూడా చికెన్ సెంటర్స్కి అందరికీ మేము సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఈ గుడ్లని ఆర్డర్ చేయదలుచుకుంటే 9705865776 ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాలు లేదా www.nutrifeshx.com మీరు వెబ్సైట్ విజిట్ చేసిన ఈ ఎక్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఫార్మర్స్ లేదా యూత్, ఈ కరోనా వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు, నిరుద్యోగులుగా మారారు, లేదా చాలామంది ఔత్సాహికులు ఈ కోళ్ళ పెంపకంకి రావాలనుకొని ఆశిస్తున్నారు. సో అలాంటి వాళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో ఆ చుట్టుపక్కల మార్కెటింగ్ సౌకర్యాలు మీరు ఒకటి అన్వేషించాల్సి ఉంటుంది. అలాగే మీ ప్రాంతానికి అనువైన కోడిని కూడా ఎంచుకోవడం ఒక మంచి పద్ధతి అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతము మా దగ్గర బ్రౌన్ లేయర్ ఎక్స్ కోళ్ళు ఉన్నాయండి. BV380 ఉంది, ఇండుబ్రో ఉంది, RIR ఉంది, చాలా రకాల కోళ్ళు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మన ప్రాంతంలో మన జనాలకు అర్థమయ్యేది, అలాగే మన ప్రాంతంలో అనువుగుండ కోడిని మనం ఎంచుకున్న తర్వాత వాటి
సంఖ్యను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక 500 కోళ్ళతో స్టార్ట్ చేస్తారా లేకపోతే 1000 కోళ్ళతో స్టార్ట్ చేస్తారా అనేది మీరు నిర్ణయించుకుంటే అన్ని కోళ్ళకు సంబంధించిన షెడ్ని మనము కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. సో ప్రస్తుత కాలంలో షెడ్ అనేది సింపుల్గా కట్టుకుంటే బెటర్ అనమాట. లక్షల పోషికి తగలేయడం కన్నా సింపుల్గా ఎండ కొట్టకుండా, వర్షం పడకుండా, గాలి తగలకుండా వాటికి బేసిక్ సౌకర్యాలు కల్పిస్తూ మనము ఒక పాకలాగా, గుడిసెలాగా లేకపోతే టార్పోల్తో షెడ్ వేసుకున్నా కూడా మనకు అది సరిపోతుందండి. దానికి కావలసిన దాంట్లో కావాల్సిన ఫీడర్స్, డ్రింకర్స్ అరేంజ్ చేసుకొని వాటి మేతని మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు ప్రస్తుతము మేత తయారు చేసుకునే ఫార్ములా కానీ వాటికి దినుసులు ఇలాంటివి అన్నీ మార్కెట్లు దొరుకుతున్నాయి చాలా సింపుల్గా అండి. సో మీరు ఒక ఫీడ్ ఫార్ములా డిసైడ్ చేసుకొని ఆ ఫీడ్ని రెడీ చేసుకోవచ్చు. అదే మీరు గ్రీన్ ఫాడర్ కోసం అయితే మా వీడియోస్లో చెప్పినట్టు అజోలా, హైడ్రోఫోనిక్స్ లేదా ఫ్లేక్ సీడ్స్ ఆకులు పెంచుకోవచ్చు. లూసెను, ఎడ్జ్ లూసెను, మునగ, వేప, సుబాబులు ఇట్లా ఇవన్నీ పెంచుకోవచ్చు అండి. ఇవన్నీ పెంచుకొని మనం వాటికి మేతగా ఇవ్వచ్చు. అలాగే కూరగాయల వేస్టేజ్ని కూడా మనము ఎక్కువగా వాటికి వాడచ్చు అనమాట. కాల్షియం కోసము షెల్ గ్రిట్ని లేకపోతే స్టోన్ గ్రిట్ని మనము వాటికి పౌడర్ చేసి ఇవ్వడం వల్ల కాల్షియం వస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే కోళ్ళు కానీ వాటి వచ్చే గుడ్లు కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. తర్వాత ముఖ్యమైన అంశం ఏంటి అంటే వాటికి వ్యాధులు, వ్యాధి నివారణ. సో మీరు ఫామ్ని నీట్గా మంచిగా హైజీనిక్గా మెయింటైన్ చేసుకుంటే రోగాలు కోళ్ళ జరిగి రావండి. లేదో మీరు కొంచెము తడిగా ఉంచడము లేకపోతే మెయింటెనెన్స్లో ప్రాబ్లం వల్ల రోగాలు వస్తాయి. ఇలాంటి రోగాలు వచ్చినా కూడా వాటికి న్యాచురల్గా అల్లం వెల్లుల్లి కానీ, ఉల్లిపాయలతో కానీ, మంచి మీకు తమలపాకులతో కానీ ట్రీట్మెంట్కి చాలా రెమెడీస్ ఉన్నాయండి. అవన్నీ వాడితే మనకు నయమవుతుంది. తర్వాత ముఖ్యమైనది మార్కెటింగ్ అన్నమాట. మీరు పెట్టించిన గుడ్లు నాణ్యంగా ఉన్నాయని మీరు భావిస్తే వాటికి ఎంత రేట్ వరకైనా పెట్టడానికి కస్టమర్లు రెడీగా ఉంటారండి. సో మీరు గుడ్డుని 5 రూపాయలకే కాదు 10 రూపాయలకు, 15 రూపాయలు కూడా అమ్ముకోవచ్చు. కాకపోతే మీరు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నాణ్యతగా గుడ్డుని మాత్రం ఉత్పత్తి చేయగలిగితే మీకు రేటుకి డోకా ఉండదు. అలా అమ్ముకోగలిగితే మీకు చాలా మార్కెట్లో మిగతా వాళ్ళకన్నా ఎక్కువ లాభం రావడానికి అవకాశం ఉంది. లేదు మీరు హోల్సేల్ రేట్కి అమ్మదలుచుకుంటే మాత్రం ఈ 500 గుడ్లతో మీరు ఎలాంటి ఆదాయం కానీ సంపాదించలేరు, కానీ మీద నష్టం కూడా రావస్తుందండి. సో మార్కెటింగ్ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకొని నాణ్యతలో కాంపిటీషన్ పెట్టుకోండి. గుడ్డు నాణ్యతను ఎలా పెంచాలనే దాని మీద కాంపిటీషన్ పెట్టుకొని మీరు గుడ్డు నాణ్యతను పెంచినట్టయితే మీకు మార్కెటింగ్లో పెద్ద కష్టం ఏమీ కాదనమాట. సో ఇలా కొత్తగా రైతులు చేసుకోవచ్చు. మేము కూడా మీకు బర్డ్ సప్లై కానీ లేకపోతే గుడ్లు సప్లై కానీ, గైడెన్స్ కానీ అన్నీ మేము అందిస్తామండి. సో మీరు నిజంగా నిబద్ధం చేస్తామనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మీకు అన్ని విధాలుగా మేము సహకారం, సహాయాలు అందిస్తామన్నమాట.